సీజన్లతో సంబంధం లేకుండా కాళ్ళ పగుళ్ళు వస్తూ ఉంటాయి. ఈ సమస్య తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో మరీ ఇబ్బంది పెడుతుంది. చలి వాతావరణం, పొడి గాలి, తేమ సరిగ్గా లేకపోవడం, పాదాలకు సంబంధించిన తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం లాంటి వాటి వల్ల తరచూ పాదాలు పగుళ్లకు గురవుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆహార లోపం, పెరుగుతున్న వయస్సుతో పాటు ఎక్కువసేపు గట్టి నేలపై నిలబడి రావడం లాంటి సమస్యల వల్ల మడమలు పగుళ్లకు కారణమవుతాయి. మరికొంతమందిలో పాదాల పగుళ్ల ద్వారా రక్తం వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అంతేకాకుండా పాదాలు పగిలినప్పుడు బయటికి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. చలి కారణంగా ఈ బాధ విపరీతమైనప్పుడు తట్టుకోలేని నొప్పి కూడా వస్తుంటుంది. అయితే కేవలం ఇంట్లోనే పాదాలను మృదువుగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కాళ్ల మడమల పగుళ్లు తగ్గాలంటే బెస్ట్ చిట్కాలు ఇవి. గోరువెచ్చని నీటిలో పాదాలను ఉంచి కొద్దిసేపటి తర్వాత ఉప్పులో అద్దిన నిమ్మతొక్కను పాదాల పగుళ్లపై స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తో పాటు ఇన్ఫెక్షన్ కూడా తొలగిపోయి పాదాలు చీలడం లాంటివి జరగకుండా ఉంటాయి. పాదాలకు తగిన మాయిశ్చరైజింగ్ అందాలంటే వెజిటబుల్ ఆయిల్ ను అప్లై చేస్తే మంచిది. ఇందుకోసం ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ తో పాటు బాదం నూనెలో ఏదైనా ఒక నూనెను ఉపయోగించవచ్చు. ఈ నూనెల వల్ల కాళ్ల పగుళ్లు నయం చేయడానికి సహాయపడతాయి. అంతేకాకుండా రోజ్ వాటర్, గ్లిజరిన్ రెండూ మిక్స్ చేసి రాత్రి పడుకోబోయే ముందు పాదాలకు అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలు సాఫ్ట్ గా తయారవుతాయి. ఆముదం నూనెను రాత్రి పాదాలకు అప్లై చేసి రాత్రంతా అలాగే వదిలేయాలి. ఉదయాన్నే వేడి నీటిలో పాదాలు ఉంచి 10 నిమిషాల తర్వాత ఒక క్లాత్ తీసుకుని గట్టిగా రుద్దడం వల్ల అందులో ఉండే మృత కణాలు తొలగిపోయి పాదాలు సాఫ్ట్ గా కనపడతాయి. త్వరగా రిజల్ట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. వేపాకులను మెత్తగా నూరి అందులో పసుపు కలిపి అప్లై చేసుకోవాలి. వేపాకులో ఉండే యాంటీఫంగల్ లక్షణాలు బ్యాక్టీరియాను నివారిస్తుంది. అలాగే పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఇది ఇంకా బాగా పనిచేస్తుంది. 2 రోజుల్లో మీ నొప్పి పోయి పాదాలు మృదువుగా అవుతాయి. 1 టీ స్పూన్ క్యాస్టర్ తైలంలో 1 నిమ్మకాయను పిండాలి. ఆ మిశ్రమాన్ని పగిలిన మడమలకు రాసుకోవాలి. ఇలా చేస్తే చాలా త్వరగా సమస్య తీరిపోతుంది. 5 టీ స్పూన్ వ్యాజలైన్ లో 1 టీ స్పూన్ బోరిక్ పౌడర్ కలపాలి. దీన్ని మడమలు పగిలిన సందుల్లో కూర్చాలి. తద్వారా లోపలి నుంచి అంతా సర్దుబాటు అవుతూ కొన్ని రోజుల్లోనే మడమల పగుళ్ళు మాయమవుతాయి. కాళ్ల పగుళ్లకు ఇదొక మంచి చిట్కా అని చెప్పుకోవచ్చు. మరియు పగుళ్లు చాలా ఎక్కువగా ఉంటే 1 టీ స్పూన్ నెయ్యి వేడి చేయాలి. ఆ మిశ్రమాన్ని పగుళ్ల మధ్యలో ఒక్కో చుక్క చొప్పున వేయాలి. దూదితో అద్దాలి. మొదట్లో మంటగా ఉంటుంది, తర్వాత అదే తగ్గిపోతుంది. నిమ్మరసం, రోజ్ వాటర్, క్యాస్టర్ ఆయిల్ 3 1/4 టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి. రోజూ రాత్రి వేళ ఈ మిశ్రమాన్ని మడమలకు రాయాలి. కొన్ని రోజుల్లో ఈ సమస్య పరిష్కారమవుతుంది. పసుపు, తులసి, తేనె, అలోవెరా మిశ్రమాన్ని కాళ్ల పగుళ్లపై రాస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా సింపుల్ చిట్కాలతో ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. చూశారుగా, చక్కగా ఇంట్లోనే దొరికే వాటితో మీ పాదాలను అందంగా మృదువుగా చేసుకునే చిట్కాలు తప్పకుండా ట్రై చేయండి. మంచి లాభాలు పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అనుమానాలను కింద కామెంట్ సెక్షన్లో అడగండి.